వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ స్విమ్స్కి సంబంధించి ఎవరైతే బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ కోర్సెస్కి అప్లై చేసి ఉన్నారో సో వాళ్ళైతే ఎప్పటి నుంచో కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారండి సో అందుకే ఆ యొక్క కామెంట్స్కి సంబంధించి మీకు విత్ ప్రూఫ్ అయితే ఈరోజు చూపించడానికి వీడియో అయితే చేస్తున్నానండి అసలు దేనికి సంబంధించింది ఈ వీడియో అనేది ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క కోర్సెస్కి అప్లై ఉన్నారో వాళ్ళు ఇయర్ అంటే మేడం నాకు ఇంత ర్యాంక్ వచ్చింది నాకు స్విమ్స్లో సీట్ వస్తుందా నాకు ఈ ఈ యొక్క కోర్సులో సీట్ వస్తుందా అని చెప్పి అయితే అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ అసలు లాస్ట్ ఇయర్ ఎంతవరకు తీసుకున్నారు ఏపీఎంసెట్ ర్యాంక్ ఎంతవరకు తీసుకున్నారు లేదు అంటే అసలు ఎన్ని కట్ ఆఫ్ స్కోర్ ఎంతవరకు తీసుకున్నారని అయితే అడుగుతున్నారండి సో అందుకే మీకు విత్ ప్రూఫ్తో చూపించడానికైతే ఈ వీడియో చేస్తున్నాను సో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పై క్లిక్ చేసి ఆలో నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ ఇంకెవరైనా మెంబర్షిప్ కనుక తీసుకోకుండా ఉన్నట్టయితే మెంబర్షిప్స్ తీసుకోండి ఇది స్విమ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండి సో నేను డిస్క్రిప్షన్ కూడా లింక్ అయితే ఇస్తాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి హర్ అని ఉన్న అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ వెబ్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ రండి లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదండి దానికి కింద ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఫస్ట్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే ఇప్పుడు క్లిక్ చేసుకోండి అండి క్లిక్ చేసుకున్నట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్లో లాస్ట్ ఇయర్ ఎంత స్కోర్ అండ్ ఎంత ర్యాంక్ వరకు తీసుకున్నారో అసలు ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వచ్చారు అనేది కూడా మీకు తెలుస్తుంది ఎక్కడైతే ఆ యొక్క అప్లికేషన్ నేమ్ అండ్ నెక్స్ట్ డిఓబిఏ అండ్ నెక్స్ట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏపీఎంసెట్ ర్యాంక్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే ఒకసారి నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నానండి అండ్ ఈ యొక్క పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీఎంసెట్ ర్యాంక్ కనుక చూసినట్టయితే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశారండి అండ్ స్కోర్ కూడా ఇచ్చారు చూడండి వన్ హండ్రెడ్ సిక్స్టీన్ మార్క్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది సో అక్కడి నుంచి అంటే ఆ యొక్క ఎం ఏపీఎంసెట్ ర్యాంక్ నుంచి ఇంకా మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి అండి సెవెంటీ ఫైవ్ పేజెస్ అయితే ఉంది సో లాస్ట్ వరకు కూడా స్క్రోల్ చేసి మీకైతే నేను చూపిస్తాను అండ్ ఏ ర్యాంక్ వరకు కూడా తీసుకున్నారు అసలు మనకి మెరిట్ లిస్ట్లో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఉంది అనేది అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే చాలామంది టెన్షన్ పడుతున్నారు మన యొక్క నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో ఉంటుందో లేదో అని చెప్పి సో అందుకనే ఒకసారి అయితే ఇది మీకు చూపిస్తే కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారనండి ఇక్కడ చూడవచ్చు మీరు సెవెంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఏపీఎంసెట్ ర్యాంక్ అండి ఇక్కడ స్కోర్ చూడండి ఫోర్టీన్ ఓకే అంటే ఫోర్టీన్ మార్క్స్ అనమాట స్కోర్ సో ఈ విధంగా అయితే ఉందండి సెవెంటీ టూ థౌజండ్ వరకు కూడా లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నారు ఓకే సెవెంటీ టూ థౌజండ్ ఏపీఎంసెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని కూడా తీసుకున్నారు అండ్ మీరు డీటెయిల్గా చూసుకోవాలనుకుంటే కూడా చూసుకోవచ్చు అండ్ లాస్ట్ ఇయర్ అసలు ఎంతమంది నాటెల్స్బుల్ లిస్టులోకి వెళ్ళారని అయితే తెలుసుకోవాలనుకుంటే లిస్ట్ ఆఫ్ నాటెల్స్బుల్ అని చెప్పి కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓన్లీ టూ మెంబర్స్ మాత్రం నాటెల్స్బుల్ లిస్టులోకి వెళ్ళారండి సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్గా మీరు చూసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ మనకి ప్రోషన్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ అంటే నాట్ బుల్ లిస్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను వెబ్ ఆప్షన్స్ వచ్చి అండ్ మీరు కాలేజ్కి వెళ్ళే అంతవరకు కూడా సో కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్ మీకు చెప్తూనే ఉంటాను అటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీకు క్లిక్ చేయండి అండ్ జాయింట్ బటన్పై ఇంకా ఎవరైనా క్లిక్ చేయకపోతే క్లిక్ చేయండి మీకు యూజ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ